అనిల్, థ్యాంక్ యూ. సురేష్ గారు, యా ఏంటి మీ అనాలిసిస్? ఏంటి ఏంది ఓట్ షేరింగ్ లేకపోతే నా మీరేననుకుంటా ఒక కొటేషన్ పెట్టారు, ఉట్టికెగరలేనమ్మంట స్వర్గానికి ఎగురుతుందా అని చెప్పని మీరే పెట్టారు. ఏంటి ఆ కొటేషన్, ఏంది ఆ సారాంశాన్ని ఎలా చూడాలి సురేష్ గారు? అంటే వంశీ గారు, మీ మనం అంటే ముందు నుంచి అనుకున్నట్టుగా బీజేపీ తోటి పొత్తు ఉన్నప్పుడు 6 సీట్లు లోక్సభ స్థానాల కోసం పట్టుబడుతుంది, ఆ రకంగానే ఒప్పించిన ప్రయత్నిస్తారు. జనసేన 3 బదులు 2కే పరిమితం అవుతాం అనుకున్నారు, చివరికి అదే జరిగింది. కానీ వాళ్ళు ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలు, సెలెక్ట్ చేసుకున్న నియోజకవర్గాలు, అడిగిన నియోజకవర్గాలు చూసి ఒక రకంగా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇదే సామెత అంటే ఉట్టికి నిచ్చిన మన ఎక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చినేసిన ఒక సామెత అది. సో ఇక్కడ నుంచి చేయలేదు కానీ అక్కడ దాకా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది అనే దానికి ఇది అభిప్రాయం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ బాధ్యత ఏదైంది అంటే పొత్తు ధర్మంలో భాగంగా ఈ ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ కనుక ఆ ఓట్ల బదిలీ కనుక జరగకపోతే కృష్ణ అర్పణమే. సో ఆ నియోజకవర్గాలు అలా వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీకు ఉదాహరణకి లీడర్స్ ఉన్నారు, క్యాడర్ లేరు వంశీ గారు. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇప్పుడు విజయనగరం లోక్సభ నియోజకవర్గం, అసలు ఆ బీజేపీ విజయనగరం లోక్సభ నియోజకవర్గాన్ని కోరుకోవడమే పెద్ద ఆశ్చర్యం కింద అయింది. మీకు తెలిసేంటి, పాకలపాటి సన్యాసరాజు గారని ఆయనకు పోటీ చేస్తే 7,000 చిల్లర ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019లో పోటీ చేస్తే అంటే 1% మాత్రమే ఓట్లు వచ్చిన విజయనగరంలో. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ బీజేపీ పెద్దగా చేసింది లేదు, పెరిగింది లేదు. అలాంటి లోక్సభ విజయనగరం అంటే తెలుగుదేశం జనసేన బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2 కనుక కలిసి పోటీ చేస్తే ఈజీగా, సర్వేలు కూడా అదే చెప్పాయి, విజయనగరంలో తెలుగుదేశం వచ్చే అవకాశం ఉందని చెప్పి అలాంటి నియోజకవర్గాన్ని ఇక్కడ మరి ఇప్పుడు బీజేపీ కోరింది. ఆ నియోజకవర్గంలో ఈ ఓట్ల బదిలీ కనుక జరగకపోతే వీళ్ళకి కేక్ వాక్ వచ్చేటట్టుగా అన్నట్టుగా సర్వేలు చెప్తున్న నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి. అయితే మరి అక్కడ లీడర్ బట్టి, ఎవరు లీడర్ అంటే పురంద్రశ్రీ గారు బహుశా మనకి రాజమండ్రి కాకుండా ఒకవేళ మరి విజయనగరంలో ఎలాంటి అక్కడ ఏమైనా కంటెస్ట్ చేసే అవకాశం, అక్కడ ఏమైనా ఎంపిక చేసే అవకాశం అట్లా ఉందేమో అని చెప్పి. అదే సమయంలో ఇంకొక యాంగిల్ కూడా మనం ఇక్కడ చూడాల్సింది ఉంది వంశీ గారు. ఇప్పుడు జనసేన 2 లోక్సభ స్థానాలు ఏంటంటే కాకినాడ, మచిలీపట్నం. కానీ అక్కడ 2 చోట్ల కూడా, కాకినాడ, మచిలీపట్నం కూడా 2019లో ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు కూడా 1,00,000 ఓట్ల పైన వచ్చాయి. మచిలీపట్నం 1,13,000 ఓట్లు ఇస్తే కాకినాడలో 1,32,000 ఓట్లు వచ్చాయి జనసేనకి. అంటే సురేష్ గారు, అంటే జనసేన పార్టీ టికెట్ అడగటానికి, టికెట్ తీసుకోవటానికి, నిలబడటానికి, గెలవటానికి అన్నిటికీ అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి 120,000, 140,000 వచ్చినాయి. అక్కడ మరి భారతీయ జనతా పార్టీ 12,000, 15,000 వచ్చినాయి. అంటే చాలా వేరియేషన్ కూడా చాలా పెద్దదిగా ఉంది కదా. కానీ బీజేపీ సరే అడుగుతున్న స్థానాలు ఎక్కువ అవటం వల్ల అది ఎక్కువ నష్టం చేసిద్దాం అనేటువంటి భావన కలుగుతూ ఉంది కదా. అది అందుకని ఈ కూటమి కనుక అదే ఓట్ల బదిలీ కనుక జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు అయితే మరి మన ప్రతి సీటు కూడా మనం ప్రతిష్టాత్మకం తీసుకోవాలని అనగా ఈ ఓటమి బదిలీ జరగకపోతే ఆ సీటు పోయినట్టే వంశీ గారు. ఇప్పుడు ఇక్కడ ఆందోళన అంతా అదే, ఆ బాధ్యత కూడా బీజేపీ ఈ 2 పార్టీల మీదే పెట్టింది. మీరు గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి, మేము ఏదో మాకున్న లీడర్ల ప్రకారం మేము మీ క్యాండిడేట్ని ఇస్తాము, ఆ క్యాండిడేట్ని గెలిపించుకునే బాధ్యత మీరే. ఎందుకంటే ఏ నియోజకవర్గం, విజయనగరం మనం మాట్లాడుకున్నాం కానీ ఏ నియోజకవర్గంలో కూడా 0.97% ఓట్లు మాత్రమే, మొత్తం 24 లోక్సభ స్థానాలు 2019లో పోటీ చేస్తే వాళ్ళకి 0.97% ఓట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి ఏ నియోజకవర్గం లోక్సభ తీసుకున్నా ఆ బాధ్యత అనేది ఈ 2 పార్టీల మీదే ఉంది వంశీ గారు. మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే అది. రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ.